ఏవిఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనికా బుల్టెన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొలరాడో రాష్ట్రంలోని ఓ 20 ఏళ్ల వ్యక్తికి కొత్త వైరస్ బారిన పడిన సదరు వ్యక్తికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకపోవడం మరింత ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యమంత్రి కేసీఆర్ అదిరిపోయే నూతన సంవత్సర కానుక, అన్ని శాఖల్లో ఉద్యోగుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం. నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్ పై ఘన విజయం. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ని భారత్ 1-1తో సమం. ఇప్పుడిప్పుడే కోవిడ్ భయం నుంచి కోలుకుంటున్న ప్రపంచాన్ని కొత్త కరోనా వైరస్ మరింత భయాందోళనకి గురి చేస్తుంది. బ్రిటన్లో మొదలైన ఈ కొత్త కరోనా వ్యాప్తి తాజాగా అగ్రరాజ్యానికి కూడా చేరింది. ఇప్పటికే కోవిడ్తో కక్కా వికలమైన అమెరికాని కొత్త కరోనా వైరస్ మరింత భయపెట్టనుంది. కొలరాడో రాష్ట్రంలోని ఓ 20 ఏళ్ల వ్యక్తికి కొత్త వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ జేడ్ పోలీస్ తెలిపారు. ఈ కొత్త వైరస్ బారిన పడిన సదరు వ్యక్తికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఎలా వైరస్ బారిన పడ్డాడనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాజకీయ పార్టీ స్థాపనపై వస్తున్న ఊహాగానాలకి తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ తెరదించేశారు. ఈ నెల 31న పార్టీని ప్రకటించడం లేదని తెలిపారు. ఎన్నికల రాజకీయాలకి దూరంగా ప్రజాసేవకి దగ్గరగా భావి జీవితాన్ని గడుపుతానని మంగళవారం ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఒక ప్రకటన ద్వారా సుదీర్ఘ సంజాయిషి ఇచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద లవ్ జిహాద్ ఆర్డినెన్స్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో సదరు ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు సంతకం చేసిన లేఖని మంగళవారం విడుదల చేశారు. లవ్ జిహాద్ వ్యతిరేక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాత రాష్ట్రం ద్వేషం, విభజన, మతోన్మాద రాజకీయాలకి కేంద్రంగా మారిందని వారు లేఖలో పేర్కొన్నారు. ఇక దీనిలో సంతకం చేస్తున్న వారిలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమారావు, ప్రధానమంత్రి మాజీ సలహాదారు టీకే నాయర్ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. సరుకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్ను ఏర్పాటు చేసే విషయంలో, రైల్వేలని ఆధునీకరించే విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. మౌలిక వసతుల కల్పనలో రాజకీయాలు వద్దని సూచించారు. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్లో భాగంగా న్యూ భావ్పూర్ న్యూ ఖర్జాగ్ మార్గాన్ని మంగళవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ మార్గంలో తొలి రవాణా రైలు ప్రారంభమైన సందర్భంగా స్వావలంబ భారత్ గర్జన స్పష్టంగా వినిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం ఇది. అందుకే తొలి రోజు నుంచి రైతుల పక్షపాతంగా రైతు శ్రేయస్సే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ దిశగా అన్నదాతల కోసం ఈ 18 నెలల కాలంలో ఏకంగా 61,400 కోట్ల రూపాయల చిరునవ్వుతో వెచ్చించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం, 3వ విడత నిధులు, అక్టోబర్లో వచ్చిన నివర్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకి పెట్టుబడి రాయితీ, సోమని మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేస్తారు. రాష్ట్రంలో బ్రిటన్ వేరియంట్ కరోనా వైరస్ మరో వ్యక్తికి సోకినట్లు తెలిసింది. వైద్య ఆరోగ్య వర్గాల సమాచారం ప్రకారం జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే ఒక మహిళ యూకే కరోనా వైరస్ బారిన పడింది. సీసీఎంబీలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సీలో ఇది వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. అయితే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి వివరాలు ప్రకటించడం లేదు. ఈ కొత్త కేసుతో రాష్ట్రంలో బ్రిటన్ వేరియంట్ కరోనా కేసులు 2కు చేరుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యమంత్రి కేసీఆర్ అదిరిపోయే నూతన సంవత్సర కానుక అందించారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ వయసు పెంచాలని, అన్ని శాఖల్లో ఉద్యోగుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. వేతనాల పెంపుతో పాటు ఉద్యోగ విరమణ వయసు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీస్ నిబంధనలు రూపొందించడం, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకి అన్ని రకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం వంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలో సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ప్రకటించారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో జాతీయ రహదారిపై ఎగిసిపడుతున్న దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ రహదారి గోతులతో ఉండేది. ప్రస్తుతం గోతులు పూడ్చారు, కానీ రహదారిపై ఎగిసిపడుతున్న దుమ్ము ధూళి మర్చిపోయారు. ఈ రహదారిపై నిత్యం కొన్ని వేల వాహనాలు ప్రయాణం చేస్తుంటారు. అధికారులు రహదారి పట్ల తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో వేచి ఉన్నటువంటి శ్రీ మారుతి స్వామివారి ఆలయం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు స్వామివారి ఆలయం నందు మారుతి యువజన సంఘం ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ అధ్యక్షతన భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మందికి పైగా భక్తుల యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క స్వామివారికి మరింత అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఉత్సవాలు అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలి, అలాగే ఆ భగవంతుడు అందరినీ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో దీవించాలని కోరుకుంటున్నామని, అలాగే ఈ 11 రోజులు కూడా స్వామివారి మాలాధారణ దీక్షను చేపట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహించినటువంటి యువకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నామని అన్నారు. సుమారు 2 సంవత్సరాల క్రితం ఎంతో చిన్న గుడిని ఒక పెద్ద గుడిగా మేము ప్రయత్నం చేయాలని జనం అందరూ కూడా కలిసి నిర్మించుకున్నాం. అలాగే సుమారు 3 కోటి ఏకాదశిన ప్రతి కంపెనీ పురుగులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ 5 రోజుల ఉత్సవంలో బాగా పాల్గొని పాల్గొని ముక్కటి ఏకాదశిని అలాగే అందరూ 30 మంది కూడా మాలలు ధరించి ఈ 19 వాటిలో చాలా చాలా వైభవం పోలి వైభవం చాలా గొప్పగా వైభవం తెప్పించి మన తాడేపల్లి పంచభద్రలో చాలా మంది ఎక్కడికెళ్ళిన గుడి నిర్మాణం కూడా బాగా సాగరించి ఎంతో బాగా మేము నిర్మిస్తున్నాం. ఇంత గొప్ప సాగరానికి మాకు మన తమ్ముగా మా తాడేపల్లి మాజీ మున్సిపల్ గురి శ్రీధర్ గారు మా తండ్రి పొరవారికి ఎంతో బాగా సాగరించారు. ఈ గురి నిర్మాణం ఆయన వల్ల ఇంత బాగా మా తాడే మా చేతన కూడా ఎంతో చాలా గొప్పగా రూపు వచ్చింది. ఆయనకి ఈరోజు స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో సొంత ఇల్లు ప్రతి పేదవాడి కళ, ఆ కళని నిజం చేసే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలోపే అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి దాన్ని మహిళా పేరిట రిజిస్ట్రేషన్ చేయించి వారు కోరుకునే విధంగా ఇల్లు నిర్మించడం జరుగుతోంది. అందులో భాగంగా నేడు కోడుమూరు మండలంలోని ఆమురగంట్ల గ్రామంలో 48 మంది అర్హులైన లబ్ధిదారులకి ఇంటి పట్టాలని పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన గావించి
ముస్లిం మహిళలకి ఇంటి పట్టాలని పంపిణీ చేసి అనంతరం ప్రభుత్వం ఆ స్థలంలో నిర్మించే ఇంటి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శ్రీ అమలుగుంట్ల కృష్ణారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాజపూడి మార్తమ్మ భూమి పూజ చేసిన ఫ్లాట్ నంబర్ అని రాజపూడి చిరాల ఈ సౌందర్య చూడమ్మా మిగతా లబ్ధిదారులందరికీ కూడా సచివాలయం దగ్గర విఆర్ఓ గారు పట్టాలు పంపిణీ చేస్తారమ్మా. ఈ రోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మా ఊరి గ్రామ పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. మాకు ఈ ఇళ్ల పటాలు అందజేసినందుకు అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండలంలోని కొత్తపేటలోని ప్రభుత్వ లేఅవుట్లో 32 ఇళ్ల పట్టాలని తహసీల్దార్ శ్రీ శిల్పా చేతుల మీదుగా లబ్దిదారులకి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గ్రామ నాయకులు నర్సారెడ్డి, ఎల్లయ్య, దేవయ్య, ఆదయ్య, రమేష్, వెంకటనారయ్య మరియు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చి మీ అందరికీ మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చేసిన అధికారులకు, వేదిక అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులకు, ఇతర గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులకు కూడా అందరికీ నా నమస్కారాలు. ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన 9 పథకాలలో. తహసీల్దార్ గారికి, పెద్దలందరికీ ముందుగా నా నమస్కారం. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ప్రోగ్రాంలో కొత్తపేట గ్రామంలో మొత్తం ఈ లేవట్నందు 31 ప్లాట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరికీ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. పట్టాలు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్లాట్లలో వాళ్ళు గృహం అనేది నిర్మించుకోవడం ముఖ్యం. ఇచ్చిన స్థలాల్లో గృహం నిర్మించుకుంటేనే దానికి సార్థకత జరుగుతుంది. గృహ నిర్మాణం ద్వారా మనకి ఈ విధంగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి 20 పొడవు 17 ఎడల్పుతో గృహ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. 8 బెడ్రూము, 7x5 కిచెను, 6x4 టాయిలెటు, 7x9 లివింగ్ హాలు, ఈ కొలతలతో గృహ నిర్మాణం అనేది చేపట్టడం జరుగుతుంది. కుత్బలాపూర్ నియోజకవర్గ పరిధిలోని సూరారం 129 డివిజన్ కార్పొరేటర్గా మంత్రి సత్యనారాయణ గెలుపొందిన సందర్బంగా షాపూర్ నగర్లో మార్కెట్ యార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కెపి వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాపూర్ నగర్ మార్కెట్ యార్డ్ సభ్యులు ఇలాగే ఐకమత్యంతో ఉండాలని, మార్కెట్ యార్డ్ అభివృద్ధికి పూర్తి సహకారం ఎప్పుడూ అందిస్తానని అన్నారు. ఏ కష్టం వచ్చినా తమ ప్రభుత్వం ప్రజలకి అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాజల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, సూరారం డివిజన్ అధ్యక్షులు పుష్పల భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు చౌడ శ్రీనివాసరావు, నాగిల్ల శ్రీనివాస్, సదానంద గౌడ్, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, వార్డు సభ్యులు సిద్దిక్ మరియు రైతు బజార్ అసోసియేషన్ సభ్యులు నరసింహ, వినోద్, రాములు గౌడ్, శ్రీనివాస్, గోపి, మల్లేష్, లక్ష్మీనారాయణ, అప్పారావు, పాండు తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ ఫలాలు, అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇదే యొక్క షాపూర్ నగర్లో ఉన్నటువంటి రైతు బజార్ మార్కెట్ యార్డ్ సబ్ యార్డ్లో మన అప్పుడు ఉన్నటువంటి మన మార్కెటింగ్ శాఖ మంత్రులు ఉన్నటువంటి హరీష్ రావు గారిని పిలిపించుకొని నిధులు మంజూరు చేసుకుని సుమారు 13 మల్లీలు, అంటే ఇక్కడ అందరు కూడా షాప్స్ అమ్ముకోవడానికి అని చెప్పి మన అప్పుడు ప్రభుత్వం ద్వారా కట్టించి మరి ఇక్కడ అందరూ కూడా ఇప్పటి నుంచో
ఈ యొక్క వృత్తి పైన ఇక్కడనే మార్కెట్లో కొన్ని దశాబ్దాలుగా మరి ఉండి ఇక్కడ సేవలు అందిస్తారు కాబట్టి వారిని గుర్తించి ఇలాంటి ఇబ్బంది లేకుండా వారికి అందుబాటులో ధరకే ఇప్పించడం అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ఘనత అని చెప్పక తప్పదని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తారెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటను నష్టపోయిన రైతులకి పూర్తి పంట నష్టపరిహారం అందలేదని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ర్యాలీగా వెళ్లి చింతలపూడి వ్యవసాయ శాఖ అధికారికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు, మూరంపూడి శ్రీనివాసరావు, ఆది, జగన్, బోడా, భూషణం, బందుల, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. గుమ్మఘట్ట మండలం వైద్యం గుండ్లపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంగళవారం గ్రామంలో ఆంజనేయ స్వామి తేరు లాగుతుండగా విద్యుత్ వైర్లు తగలడంతో లోకేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించి ఉన్నాడు. మరో ఐదుగురికి మారిన గంగాధర్ నాగేశ్వర్కి తీవ్ర గాయాలయ్యాయి. క్షితగాత్రుల్ని దగ్గరుండి పరామర్శించిన క్షితగాత్రులకి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లని ఆదేశించారు. అలానే కరెంటు డిఈతో మాట్లాడి ఘటనకి గల వివరాలని అడిగి తెలుసుకుని వారికి అందాల్సిన పరిహారం వెంటనే మంజూరు చేయించేలా చొరవ చూపాలని, మరెప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలని కరెంటు డిఈని ఆదేశించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి చనిపోయిన మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైభవంలో పల్లిలో పొద్దున్నే ఆంజనేయ స్వామి రథం ఎక్కుతుండగా కరెంటు వైర్లకు తగులుకొని 6 మందికి గాయపరిచారు. ఒకడు అందులో మృతి చెందాడు. ఇంకా 5 హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు ఉదయం సుమారు 8:20 ఇక్కడ పక్కన గుండాలపల్లి గుమ్మఘట్ట మండలం నుంచి మా దగ్గరికి 4 పేషెంట్స్ వచ్చినారండి. వాళ్లలో ఒక పేషెంట్ పేరు లోకేష్ అని రావడమే డెత్ అయినాడు. బ్రాటింగ్ డెత్. కొత్త కరోనా స్ట్రెయిన్ కి తోడు అమెరికా ప్రభుత్వ భారీ ప్యాకేజ్ నేపథ్యంలో పసిటి వెండి ధరలు మెరుస్తున్నాయి. అయితే కోవిడ్-19 కట్టడికి అమెరికా, యూకే సహా పలు దేశాలు అత్యవసర ప్రాతిపదికన వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతిస్తుండటంతో కొంత ఊగిసలాటకి లోనవుతున్నాయి. ఇటీవల 6 ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలర్ బలహీనపడటం కూడా పసిడి ధరలకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా న్యూయార్క్ కామిక్స్ లో ఔన్స్ పసిడికి నేటి ట్రేడింగ్ లో 1896 నుండి $1,910 వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని పృథ్వీ ఫిన్మార్ట్ డైరెక్టర్ మనోజ్ జైన్ అంచనా వేశారు. ఇదేవిధంగా 1870 నుండి $1,855 వద్ద సపోర్ట్స్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ని భారత్ 1-1 సమం చేసింది. మంగళవారం 4 రోజు ముగిసిన 2 టెస్టులో భారత్ 8 తేడాతో ఆసిస్ పై ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 133 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ 2 ఇన్నింగ్స్ లో 200 పరుగులకి ఆల్అౌట్ అయింది. కామరాన్ గ్రీన్ ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ గా నిలవగా సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 131 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 70 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత్ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి దీన్ని అందుకుంది. శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అజింక్య రహానే 2 వికెట్కి 51 పరుగులు జోడించి జట్టుని విజయ తీరం చేర్చారు. ఆస్ట్రేలియాతో సెంచరీ టెస్టులో భారత్ కి విక్టరీ అందించారు. ఇరు జట్ల మధ్య 3 టెస్టు జనవరి 7 నుంచి సిడ్నీలో జరుగుతుంది. కమల్ హాసన్ ప్రభుదేవా మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా అంటే కోలీవుడ్ వర్గాలు అవునని అంటున్నాయి. ఈ వార్త నిజమైతే 22 తర్వాత మళ్లీ ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో కమల్ హీరోగా విక్రమ్ అనే చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రని ప్రభుదేవా చేయనున్నారని సమాచారం. 1998 కమల్ ప్రభుదేవా నవ్వండి లవ్వండి అనే చిత్రంలో నటించారు. అది కామెడీ ఎంటర్టైనర్. తాజా చిత్రం విక్రమ్ పొలిటికల్ థ్రిల్లర్. త్వరలో షూటింగ్ ఆరంభించి తమిళనాడు ఎన్నికల ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంటోందట.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొలరాడో రాష్ట్రంలోని ఓ 20 ఏళ్ల వ్యక్తికి కొత్త వైరస్ బారిన పడిన సదరు వ్యక్తికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకపోవడం మరింత ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యమంత్రి కేసీఆర్ అదిరిపోయే నూతన సంవత్సర కానుక, అన్ని శాఖల్లో ఉద్యోగుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం. నాలుగో రోజే ముగిసిన 2 టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్ పై ఘన విజయం. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ని భారత్ 1-1 సమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.